అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్కు స్వాగతం. ఈరోజుటి విషయం కోడిగుడ్డు. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ని నొక్కండి. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పచ్చి కోడిగుడ్డు, ఉడికించిన గుడ్డు, ఇంకా ఫ్రై చేసిన గుడ్డు గురించి. గుడ్డులో న్యూట్రిషన్ మరియు కొలెస్ట్రాల్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ పసుపు సొన తినకుండా ఉట్టి తెల్లగుడ్డు మాత్రం తింటే అందువల్ల కొవ్వు పదార్థం, కొలెస్ట్రాల్ ఉండదు. ఇంకా ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా దొరుకుతుంది. ఇందులో హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి. అందువల్ల ప్రపంచంలో ఎక్కువగా బాడీ బిల్డర్స్ ప్రోటీన్స్ కోసం ఈ గుడ్డును తింటారు. పచ్చి గుడ్డులో 6 grams ప్రోటీన్ ఉంటుంది. వైట్ గుడ్డులో 4 grams, పసుపు సొనలో 2 grams ఉంటుంది. గుడ్డు ఉడకబెట్టిన లేదా ఫ్రై చేసిన అందులో కూడా 6 grams ప్రోటీన్ ఉంటుంది. కానీ గుడ్లను ఫ్రై చేస్తే అందులో ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గుడ్లను ఫ్రై చేసినప్పుడు ఎలాంటి ఆయిల్ వేస్తారు, ఎంత ఆయిల్ వేస్తారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. పచ్చి, ఉడకబెట్టిన ఇంకా ఫ్రై చేసిన గుడ్లలో ఏ గుడ్లను ఎలా తింటే మన శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం. గుడ్డులో ఉండే మొట్టమొదట సమస్య ఏమిటంటే అందులో ఉండే బ్యాక్టీరియా పేరు సెల్మోనెలియా. ఒకవేళ పచ్చి గుడ్డు తింటే అందులో ఉండే బ్యాక్టీరియా కారణం వల్ల శరీరంలో బ్లడ్ పాయిజనింగ్ అయ్యే సమస్య ఉంది. అందువల్ల కడుపు నొప్పి, లూజ్ మోషన్, తలనొప్పి, వాంతులు, జ్వరం వచ్చే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులు, ఇంకా గర్భిణీ స్త్రీలలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా అవ్వటం చాలా తక్కువ, ఎందుకంటే వీరిలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది. పచ్చిగుడ్డు తినటం అందరికీ మంచిది కాదు. పచ్చిగుడ్డులో ఇంకొక సమస్య ఏమిటంటే గుడ్డులో 50% ప్రోటీన్ మీ శరీరానికి చేరుతుంది, ఇంకా 50% వేస్ట్ అవుతుంది. అందువల్ల గుడ్డును ఉడకబెట్టి కానీ లేదా ఫ్రై కానీ చేసుకొని తింటే 90 నుంచి 95% ప్రోటీన్ మన శరీరానికి చేరుతుంది. దీన్ని హై టెంపరేచర్లో ఉడకబెట్టడం వల్ల ఇందులో ఉండే బ్యాక్టీరియా నాశనమవుతుంది. పచ్చిగుడ్డును తినటం వల్ల బయోటిన్ అంటే విటమిన్ బి కాంప్లెక్స్ అబ్జర్వ్ అవటాన్ని అరికడుతుంది. ఒకవేళ దీన్ని రోజు తినటం వల్ల శరీరంలో ప్రోటీన్ తక్కువ అయ్యే సమస్య ఉంది. ఇంకా చర్మం ర్యాషెస్ రావటం, ఇంకా వెంట్రుకలు రాలడం జరుగుతుంది. ఇంకా నిద్ర లేకపోవడం లాంటి సమస్యలు కూడా వస్తాయి. దీనివల్ల తెలిసిందేమిటంటే గుడ్డును ఉడకబెట్టి కానీ లేదా ఫ్రై చేసుకొని కానీ తినాలి. అందువల్ల తెలిసి వచ్చేది ఏమిటంటే తెల్లగుడ్డు ప్యూర్ ప్రోటీన్ దొరుకుతుంది. అందువల్ల ఎక్సర్సైజ్ ముందర, ఎక్సర్సైజ్ తర్వాత గుడ్డు తినడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్ ఎక్సర్సైజ్లో జరిగే బ్రేక్ డౌన్ మజిల్లను రిపేర్ చేస్తుంది. ఒకవేళ మీరు గుడ్డులో ఉన్న పసుపు సొనతో పాటు తినాలి అంటే దానికి సరైన సమయం ఉదయం బ్రేక్ఫాస్ట్లో తినాలి. అప్పుడు అందులో ఉన్న మన శరీరానికి అవసరమైన మైనో యాసిడ్, ఇంకా హెల్తీ ఫ్యాట్ దొరకటం వల్ల మీ శరీరానికి ఎనర్జీ దొరుకుతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.